క్రీస్తునందు నా తోటి దైవజనులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి నన్ను ఆహ్వానించినటువంటి సహోదరులు ఎలిషా పాస్టర్ గారికి వారి కుటుంబానికి, మరి నాకంటే గొప్ప దైవజనులు అన్న జాన్ బాబన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఆయనకి నాకు మధ్యలో ఉంచిన సహవాసం అనుబంధాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈ పట్టణంలోనైతే నాకు ఒక 10 సంవత్సరాల 11 సంవత్సరాల క్రితం నుండి మన మణిబాబు గారు ఒక ఆయన నాకు పరిచయం ఉన్నారు. వారికి మరి ఇక్కడ ఉన్న దైవజనులందరికీ మరొకసారి వందనాలండి. ఒకసారి ప్రభుని స్తుతించుదాము. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఓ పాట పాడుకుందామా. ఎడబాయిన్ మీ కృపపాన్న. హల్లెలూయా. మీరు డల్గా ఉన్నారు, అలా ఉండకండి. మిమ్మల్ని చూస్తే నాకు కూడా నీరసం వస్తుంది. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలరా? ఎడబాయిన్ మీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయలు అనుక్షణమి. నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. Thank you.
చూచి చూచి ప్రార్థన చేసుకుని పరిశుద్ధిలో ప్రేమ కలిగిన మా తండ్రి, చెడు ఉన్న దైవజనులను నన్ను మమ్మలను నీ చేతుల్లో సమర్పించుకుంటున్నాను స్వామి. మీరు మాతో మందులకై కృతజ్ఞతలు నాయన. ప్రతి సేవకుని హృదయాన్ని మరొక్కసారి మీరు పురికొల్పండి, మండించండి. అచ్చలిపిడి నోని దాసుడిని దూలిలాంటి నన్ను బలపరిచి ప్రభువాని పిల్లలతో మీరు మాట్లాడి మరొకసారి మమ్మల్ని ఉత్తేజపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి హల్లెలూయా చెప్పగలరా? మీరు ఇంచుమించుగా ప్రతి నెల దైవజనులు మరి జాన్ బాబన్న మీకు శ్రేష్టమైనటువంటి సంగతులతో మిమ్మల్ని బలపరుస్తున్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఆయన సేవకులకు చెప్పడంలో, వారిని ఎంకరేజ్ చేయటంలో ఒక ప్రత్యేకమైన దర్శనం కలిగిన సేవకుడని నాకు తెలుసు. హల్లెలూయా. నేను ఏదో కొన్ని కొన్ని
అనుభవాల్లో నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడి ఈరోజుకి కోటాను ముగించుకుందాం. హల్లెలూయా చెప్పగలరా? వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చూడండి, మీరు సామాన్యమైనటువంటి వారు కాదు. దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆయన పిలుపునందుకొని దేవుని సేవకు వచ్చారు. ముందు మన బలం మనకు ఎరుగుంటే, మనం ఎరుగుంటే, మనం ఎవరివో మనకు తెలుసుంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాం, భక్తి చేస్తాం. ముందు మన గురించి మనకు కూడా తెలిసి ఉండాలి, మన పిలుపు, మన నిశ్చయత. దేవుడు మనల్ని ఎందుకొరకు పిలిచారు, ఏ ఉద్దేశంతో పిలిచారు అనేటువంటిది ముందు తెలిసి ఉండాలి. అది తెలియకపోతే అందరిలాగే, లోకస్తుల్లాగే, నాకు ఒక ఇల్లుంది, భోజనానికి జరుగుతుంది, ఈ ఊరు వచ్చినప్పుడు ఒక బండి లేదు, ఇప్పుడు చక్కటి బండి ఇచ్చాడు దేవుడు, ఒక కారు ఇచ్చారు, ఒక చిన్న చర్చి జీవనోపాధి కొరకు నడిచిపోవడానికి ఒక మంచి చక్కటి చర్చి సంఘం ఇచ్చారు అని కొంత తృప్తిపడి ఉంటాం. ఎందుకంటే సేవ అనేటువంటిది తృప్తిపడి ఉండేది కాదు. అన్ని విషయాల్లో మితముగా ఉండాలి, తృప్తి పడాలి. సేవా విషయంలో తృప్తి పడకూడదు, ఎందుకంటే ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు పోరాడాలి అనగానే కొంచెం మీరు మీ కళ్ళు ఇప్పారితే, కళ్ళు పెద్దగా చెప్పి చూస్తే బాగుండేది. స్తోత్రం చెప్పగలరా? రెడ్డి చేతులు చెప్పగలండి, చెప్పండి. దేవుని సన్నిధిలో నేను ఒక్క మాట చదివిస్తాను, క్లుప్తంగానే నేను 4 మాటలు చెప్పేసి ముగిస్తాను, ఎందుకంటే 12 అయిపోయిన టైం, నేను 1 గంట వరకు చదువుతాను. హల్లెలూయా. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక 2:3-6 వాక్యాలు చదువుతాను నేను, వినండి. మంచి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోయినప్పుడు తను దండులో చేర్చుకున్న వాణిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టు అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారముగా పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. హల్లెలూయా చెప్పగలరా? మరొకసారి చెప్పండి. చూడండి, ఇక్కడ నిజంగా గొప్ప దైవజనుడు సేవ అంటూ చేస్తే ఎలా చేయాలి అని మాదిరికరమైన, మనకు మనందరికి మాదిరిని మిగిలించిన దైవజనుడు. ప్రపంచంలో ఈరోజు వరకు కూడా ఈ పౌలని దైవ సేవకుడిని బీట్ చేయగలిగిన సేవకుడు మరెవరు లేడనేది నేను నమ్ముతున్నాను. క్రీస్తు తర్వాత అంతటి శ్రమను అనుభవించి అంత గొప్ప సేవ చేసిన దైవజనుడు పౌలు. దీన్ని ప్రపంచం ఒప్పుకొని తీరింది. ఇలాంటి ఒక గొప్ప దైవజనుడి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన తిమోతి. ఆయనతో మాట్లాడుతాడు పౌలు, నాయనా, నా కుమారుడా, నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు అని సైనికుని లక్షణాలు చెబుతాడు. ఇక్కడ సైనికుడు ఎవడను యుద్ధమునకు పోగునప్పుడు తను దండులో చేర్చుకునే వాని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అని చెప్పి 5 వాక్యములు ఏమంటాడంటే, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారముగా పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అని అన్నాడు. 6వ వాక్యంలో ఏమన్నాడంటే, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు అన్నాడు. గమనించండి, ఇక్కడ సేవకులను దృష్టిలో పెట్టుకొని సేవకుడు ఎలా ఉండాలి,
ఎలా కష్టపడాలి పాస్టర్ గారండి ఇట చూడండి నా వైపు కొంచెం మీరు నాకంటే పెద్దోళ్ళు నేను కాదనను గాని వయసులోనైనా అనుభవంలోనైనా ఏదైనా రెండు మాటలు ఏంటో మంచిది మీకు చూడండి ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని తన ముందు ఉంచాడు సేవ చేసేటువంటి వాడు నమ్మకంగా తన సేవలో సక్సెస్ అవ్వడానికి ముందు ఏం చెప్పాడంటే ఒక సైనికుల్లాగా కష్టపడు అన్నాడు ఒక క్రీడాకారుడు వలె ఆటల పోటీలో పాల్గొనే ఒక క్రీడాకారుడు వలె కష్టపడు అన్నాడు రైతులాగా ఉండు అలా కష్టపడు అన్నాడు వీళ్ళలో ఈ ముగ్గురులో వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి కష్టజీవులు భూమి మీద ఉన్నటువంటి వారిలో గొప్ప కష్టజీవులు ఎవరంటే ఈ ముగ్గురే కనిపిస్తారు అవునా కాదా వీళ్ళలో కష్టం ఉంటుంది బాధ్యత ఉంటుంది త్యాగం కనిపిస్తుంది ఒక దైవజనుడు వీళ్ళ ముగ్గురిని ఎందుకు చూపిస్తాడంటే దీని వీళ్ళ గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం నువ్వు ఒక సైనికుల్లాగా కష్టపడాలి ఒక క్రీడాకారుల్లాగా ఉండాలి ఒక రైతులాగా కష్టపడాలి అంటాడు ఇప్పుడు నిజంగా ఎందుకు ఈ విషయాలు చెప్పవలసి వచ్చిందంటే ఈ రోజుల్లో కానీ పౌలు ఉంటే గుండెలు బాదుకొని చచ్చిపోయేవాడే గుండె బగిలి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా అస్సలు ఇప్పుడు కానీ పౌలు బ్రతుకుంటే ఒకసారి వస్తే ఇప్పుడు సేవకులు పరిస్థితులు చూసి చచ్చిపోయి ఉండేవాడు మరి మీకంటే మా వైపు ఉన్నటువంటి వాళ్ళు మీరు కూడా మీ మీద మీరు ఎక్కువ జాలి పడడం చూస్తున్నాను నేను స్తోత్రం చెప్పాలి మీ మీద మీరు ఎప్పుడైతే జాలి పడతారో అప్పుడు మీరు పని చేయలేరు మీ మీద మీరు ఎప్పుడైతే కనికెరి పడతారో మీరు ఎప్పుడూ పని చేయలేరు నా నా భావన అర్థమైందా మీకు స్తోత్రం చెప్పాలి మన మీద ఇతరులు జాలి పడాలి మన మీద దేవుడు జాలి పడాలి మన మీద నాయకుడు జాలి పడాలి కానీ దానికి బదులు మన మీద మనమే జాలి పడితే ఒక్కడు కూడా ముందుకెళ్ళారు మీరు ఏమీ సాధించకుండానే చచ్చిపోతారు ఇది గుర్తుపెట్టుకోవాలి అర్థమవుతుందా నేను చాలా కష్టాల్లో ఉన్నాను నేను చాలా దుర్మార్గులైన మనుషుల మధ్యలో ఉన్నాను అసలు నేను ఎలాంటి సేవ చేయలేను నేను కాబట్టి చేస్తున్నాను నేను కాబట్టి ఉంటున్నాను అనేటువంటి ఆలోచన చేస్తే వాస్తవంగా చాలామంది మా వైపు కూడా మా గుంటూరు కృష్ణా జిల్లా వైపు కూడా ఒక్కొక్క అయ్యగారు భలే చెబుతుంటాడు నాకు చాలా నవ్వు వస్తూ ఉంటుంది ఎందుకంటే నేనైతే ఏనాడు కూడా అర్థమవుతండి అయ్యి బాబోయ్ ఇన్ని నేను కాబట్టి అని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే నాకు ఆలోచన రావడానికి సిగ్గుపడుతాను నేను ఎందుకు అంటే బైబిల్లో ఉన్నటువంటి శ్రమలు అనుభవించిన సేవకులు ఉన్నారు మన ముందు తరములో అనుభవించిన శ్రమలు మనం అనుభవించట్లేదు హల్లెలూయా మనలో సేవకు వచ్చేటప్పుడు ఒకసారి కాటా వేస్తే ఎన్ని కేజీలు ఉన్నామో ఇప్పుడు ఎన్ని కేజీలు ఉన్నామో ఒక్కసారి కాటా పెట్టుకుంటే మనం ఎంత శ్రమ పడుతున్నామో చాలా బాగా అర్థమైపోయింది అనుకుంటాను నేను మీరు నన్ను ఈసారి పిలిచినా పిలవకపోయినా స్తోత్రం చెప్పాలి ఒకసారి హల్లెలూయా రెండు చేతులు చెప్పగలరా ఇప్పుడు చాలా మంది చాలా కష్టాలు పడుతున్నాం పాస్టర్ గారు అంటారు కదా ఒకసారి కాటా ఎక్కుదాం సేవకు వచ్చినప్పుడు ఎన్ని కేజీలు ఉన్నాం ఇప్పుడు ఎన్ని కేజీలు ఉన్నాం అప్పటికంటే తగ్గితే మాత్రం నేను మిమ్మల్ని ఖచ్చితంగా నెలకింతని ఉంచి పోషిస్తా స్తోత్రం చెప్పాలి మీరు రండి కావాలంటే అర్థమవుతుందా అంతేగాని దేవుణ్ణి ఎప్పుడు వెళితే చేయకూడదు అంటే మనకి దేవుడు భోజనానికి ఎప్పుడు తక్కువ చేయలేదు కాకపోతే నువ్వు ఆశించినది ఏదో రాలేకపోవచ్చు నువ్వు కోరుకున్నది ఏదో నీకు దొరకకపోవచ్చు కానీ దేవుడు పరిధిలో మాత్రం దేవుడు పని చేపిస్తూనే ఉన్నాడు దేవుడు సమృద్ధిని ఇస్తున్నాడు భోజనం పెడుతున్నాడా లేదా హల్లెలూయా స్టార్టింగ్ లో పస్తులు ఉన్నామేమో నాకు తెలీదు నేను కూడా కష్టాల్లో అనుభవించాను హల్లెలూయా ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనందరం ఒక సైనికులమని పౌలు గుర్తు చేస్తున్నాడు హల్లెలూయా సైనికులు మూడు విషయాలు గుర్తుంచుకోవాలి సైన్యంలో చేరేటువంటి వాడు మూడు విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడు మాత్రమే సైన్యంలో పని చేయగలడు ఏంటి అంటే అతడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా యుద్ధానికి సంబంధించినటువంటి కష్టాలను తట్టుకోవడానికి సిద్ధపడి వెళ్ళాలి అర్థమైందా హల్లెలూయా ఇప్పుడు మనం సైనికుల్లాగా రాలేదు మొన్న పాస్టర్ గారన్నా
అన్నకు రాత్రి నిద్ర లేదు. దేవుని స్తోత్రం చెప్పాలి. మొన్న నేను పాస్టర్ గారిని చూశాను, చిన్న శాట్ మెసేజ్ పెట్టారు, నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏమిటంటే ఒక అమ్మాయి, ఒక సైనికురాలు యుద్ధానికి వెళ్తూ మన దేశం అమ్మాయే, ఆ అమ్మాయికి సంవత్సరం పిల్లవాడు ఉన్నాడు. సంవత్సరం పిల్లవాడిని అక్కడ విడిచిపెట్టి ట్రైన్ ఎక్కాలి లేదా ఆమె బండి ఎక్కి వెళ్ళిపోవాలి. ఆ పిల్లవాడిని విడిచిపెట్టలేదు. ఒకగానొక బాబు, సంవత్సరం పిల్లవాడు, పాలు మరవలేదు. ఆ పిల్లవాడిని విడిచిపెట్టుకోలేక తల్లడిల్లిపోతుంది. అయినా బలవంతంగా బిడ్డను విడిచిపెట్టేసి సైన్యంలోకి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. చూసి ఉండదు కదా, మీరు ఎవరో చూసి ఉండొచ్చు కదా, చూసిన చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ భార్య అక్కడే ఉంటుంది, వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు. 21 రోజు ఉపవాస ప్రార్థనకి గదిలోకి వెళ్తున్నాడంట. వాళ్ళ కొడుకు ఏడుస్తున్నాడు, ఏడిచినట్టు పాట కరుచుకోవడం, వాళ్ళ భార్య ప్రార్థన చేయడం, మేము ఎలా వెళ్ళాలంటుంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. స్తోత్రం చెప్పగలరా? ఆయన నార్త్ ఇండియాకి వెళ్ళటం లేదు, అర్థమవుతుందా? ఆయన నార్త్ ఇండియాకి సేవకి వెళ్ళటం లేదు, ఏదో అడవి మనుషుల మధ్యలోకి వెళ్ళటం లేదు, ఏ నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళటం లేదు. వాళ్ళ ఇంట్లోనే మోకరించడానికి వెళ్తున్నాడు. దానికి ఏడుపులు, బొబ్బరించలు, దానికి ఒక సంబంధించినటువంటి టీవీ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్. ఎలా తయారయ్యామో ఒకసారి మీరు ఆలోచించండి. తన మీద తనే జాలి, తన మీద తనే కనికిరి పడుకోవడం. ఇక్కడ ఏముంటాడంటే, అసలు నువ్వు వచ్చింది ఎందుకు? నువ్వు యుద్ధములో కష్టపడడానికి, శ్రమ పడడానికి వచ్చావనే సంగతి నీకు తెలుసా అంటుంది బైబిల్. మీకు అర్థం కాలేదా పాస్టర్ గారు? మీరు అలాగే చెబుతారు పాస్టర్ గారు, మీరు అలా చెబుతారు. మీరు కొంచెం దాటి ముందుకు వచ్చారులే, మీకు ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు అనుకుంటున్నారా? స్తోత్రం చెప్పగలరా? చీకు చింత లేనిది చిన్న కుటుంబం అనే పాట ఇప్పుడు విన్నారా? వినలేదా? సినిమా పాట కాదు, అవునమ్మా, నేను విన్నాను. చీకు చింత లేనిది చిన్న కుటుంబం. చీకు చింత కలిగినటువంటిది ఏ కుటుంబం అది? నిజం కాదా? మన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే, అసలు సూపర్ సేవ ఏంటో చెప్పనా, ఏ నెల కాని అలా ఏది తక్కువ లేకుండా మన సరుకులు, మన బండి ఆయిలు, మన కుటుంబానికి, మన పిల్లలకి అది కాలేజీ ఫీజులు కట్టడానికి కానీ వచ్చి హ్యాపీగా ఉంటే దానంత తేలికైన సేవ మరొకటి లేదు. ఆ తర్వాత ఎక్స్ట్రా సేవ ఏదైతే వచ్చిందో బుర్ర బద్దలైపోయే సేవ అది. నేను చిన్నది చూశాను, ఇప్పుడు పెద్దది చూస్తున్నాను. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎందుకంటారా, విశ్వాసం మీద ఆధారపడి చేయవలసినటువంటిది. ఒక చిన్న సేవకుడి మీద అందరూ జాలిపడతారు, కానీ నీ సేవ పెద్దదైన తర్వాత ఎవడో నీ మీద జాలిపడడు, నీ ఇంట్లో కూడా జాలిపడరు. ఇస్తాడు, ఇవ్వలేడా, ఆయన ఇవ్వమను, ఓ లక్ష్మీమను, ఓ లక్ష్మీమను అంటారు, అవునా? స్తోత్రం చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. నేను ఎందుకు విషయాలు చెబుతున్నానంటే, పలానా వారు పర్వలేదు అనుకొని నేను చాలా కష్టాల్లో ఉన్నాను అని అనుకుంటావేమోనని చెబుతున్నాను నేను. మీకు అర్థం కాలేదా? దైవజనుడే అయితే అతడు ఒక సైనికుడు. ఒక సైనికుడే అయితే అతడు మనసులో మెంటల్గా సిద్ధపడి ఉండాలి. ఏంటో తెలుసా? నేను క్రీస్తు సేవ నిమిత్తమై శ్రమ పడాలి. స్తోత్రం చెప్పాలి. ఇది సహజమే, అవునా కాదా? హల్లెలూయా. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళినటువంటి వాడి గాయాలు అవవా చెప్పరంటండి? గాయాలు అవవా? అవుతాయి కదా. నిన్నెవరు గాయపరచలేదంటే నువ్వు సైన్యంలో లేవు అని అర్థం, యుద్ధంలో లేవు అని అర్థం. హల్లెలూయా. నిన్నెవరు శ్రమ పెట్టలేదు అంటే నువ్వు యుద్ధంలో లేవని అర్థం. గాయాలు ఎవరికి అవుతాయి? యుద్ధంలో ఉన్నవాడికా, ఇంట్లో పడుకున్నవాడికా? మరి నీకు నిందలు సహజమే కదా, దెబ్బలు సహజమే కదా, తిరస్కారాలు సహజమే కదా. ఎందుకంటే మనం మెంటల్గా దానికి సిద్ధపడే
వచ్చాం. ఈ నామము నిమిత్తం మేము అవమానం పొందుటకు యోగ్యులమని తగిన వారమని సంతోషంగా తిరిగి వెళ్ళారట. స్తోత్రం చెప్పాలి. అదే మనమైతే ఎన్నిసార్లు ఏడుస్తామో మనకు తెలీదు, ఎన్ని రోజులు గుర్తు చేసుకుంటామో తెలియదు. కానీ ఒక సైనికుడు కొండవలసినటువంటిది ఏమిటంటే యుద్ధములో కష్టాన్ని తట్టుకునే ఆ సిద్ధపాటు కలిగి వెళ్తాడు సైనికుడు. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, రెండు చేతులు చెప్పగలరా? ఒక సైనికుడైతే లోకముతో బంధాలు తెంచుకోవాలి, లోకంతో ఉన్న బంధాలు తెంచుకోవాలి. లోకానికి సైనికుడికి సంబంధాలు ఉంటాయంటారా? ఏముండవు కదా. బాబాయిలో పిన్నమ్మలో మా వాళ్ళు మా అన్నలు మా తమ్ముళ్ళు మా యొక్క మా చెల్లెలు పెళ్లి చేయాలి ఏంటంటే అలా చూస్తున్నారు. స్తోత్రం చెప్పండి. వాడు అంత సంపాదించాడు, ఈడు సంపాదించాడు, ఆ బిల్డింగ్ కట్టాడు, ఈడు బిల్డింగ్ కట్టాడు. లోకముతో బంధాలు తెగిపోకుండా దేవుడు సేవ ఇవ్వడు. నువ్వు సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చడానికి అర్హుడివి కాదు. గమనించాలి, నువ్వు లోకముతో ఉన్న బంధాలు ఎప్పుడైతే నీకు తెగిపోద్దో, లోకముతో ఉన్నటువంటి ఆ యొక్క ఆ సంబంధాలు తెగిపోకుండా దేవునితో సంబంధం ఎట్టి పరిస్థితుల్లో నీకు సమకూడదు అంటుంది బైబిల్. స్తోత్రం చెప్పాలి. లోక స్నేహము దేవునితో వైరము కాదా? స్తోత్రం చెప్పు ఒకసారి. మరి మీ వైపు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మా వైపు సేవకులైతే మొన్న పోయిన ఎలక్షన్లో కొంతమంది ఏకంగా ఈ రాజకీయ పార్టీలో పెట్టేశారు. వెళ్ళలేదా మీరు? అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అయిపోయి ఈ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలన్నా వాళ్ళ ఆలోచన? న్యాయమేనండి? మీకు న్యాయం అనిపిస్తుందా? ఏంటండి అలా చూస్తున్నారు? మీకు కూడా ఆశలు ఉన్నాయా? ఆ పార్టీని ఇటు పంపించమంటారా? మీకు ఎమ్మెల్యే టికెట్ ఫ్రీ. నేను ఎట్లా ఒక రికమెండేషన్ చేస్తాను? స్తోత్రం చెప్పగలరా? మన పని వేరు కదా. యేసుప్రభు వారు రాజకీయ పార్టీ స్థాపించడానికి వచ్చారండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. నేనేమంటానంటే ఒక దైవ సేవకుడు ప్రతిరోజు ఒక టయానికి వెళ్ళి దేవుని దగ్గర మోకరించడం కంటే కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? కొన్ని ఊర్లలో మీరు గమనిస్తే ఒక 5-6 సేవకులు కలిసి ప్రతిరోజు ఉదయం సాయంత్రమో ఒక కాపీ లేదంటే ఒక టీ హోటల్ దగ్గర మాత్రం ఖచ్చితంగా కలుసుకుంటున్నారు. మరి మీ ఊర్లో ఉన్నారో లేరో నాకు తెలీదు. వినండి జాగ్రత్తగా. ప్రతిరోజు ఈ 4-5 వెళ్ళి ఒక దగ్గర మోకరించి ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలీదు. కానీ ప్రతిరోజు మాత్రం కాపీ హోటల్ దగ్గర మాత్రం కూర్చొని పోడుపోతుంటారు. అవునా కాదా? స్తోత్రం చెప్పు. అక్కడ ఖచ్చితంగా పేపర్ చదువుతూ పోసుకొని మాటలు మాట్లాడుతూ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అది ఇట్లా ఇది అయ్యా ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉంటే నా మీద ఖచ్చితంగా కోపం పెట్టుకుంటారు. నాకు తెలుసు ఆ విషయం. మీరు కోపం పెట్టుకుంటే హల్లెలూయా. నేను ఉన్నది ఉన్నట్టే చెబుతున్నాను, నేను అనుసరిస్తుందని చెబుతున్నాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది మనకు మంచిది కాదు అని తెలియచేస్తున్నాను నేను. ఒకవేళ నువ్వు కాపీ హోటల్ దగ్గరికి బక్సింగ్ గారు మీరు ఒకసారి ఆయన పుస్తకం చదవండి. ఆయన క్రాప్ చేయించుకోవడానికి వెళ్ళాలన్నా కానీ దేవుడు అనుమతి లేకుండా వెళ్ళడట. మరి మరీ అంత అంత సంబంధం మనకు లేకపోవచ్చు, కానీ కనీసం అలాంటి వారిని చూసైనా కొన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాలి కదా. లోకముతో ఉన్న బంధాలు తెగిపోవాలి కదా. హల్లెలూయా. దయచేసి గమనించాలి. నేనేమంటానంటే లోకస్తుల్లాగా ఏ సైనికుడు ప్రవర్తించకూడదు, ఒక సేవకుడు ప్రవర్తించకూడదు. లోకస్తుల్లాగా మాట్లాడకూడదు. లోకస్తుల్లాగా అన్యాయంగా మాట్లాడేటువంటి సేవకులు ఉన్నారు కొంతమంది. అవునంటారా లేదంటారా? హల్లెలూయా. అన్యాయంగా మాట్లాడడం, అన్యాయంగా తెలియని వార్తలు మాట్లాడుకోవడం, అన్యాయంగా నింద మోపడం, అంటే మీరు లోకంతో పూర్తిగా లోకుల వల్ల బ్రతకొద్దు. మీరు క్రీస్తు సైనికులైతే
ఖచ్చితంగా లోకంతో బంధాలు తెంచుకోవాల్సిందే. హల్లెలూయా. మీ స్నేహితులు, మీ బంధువులు, మీ రక్త సంబంధులు, ఒకవేళ 4 ఎకరాలు పొలం కొనొచ్చు, 3 అంతస్తులు బిల్డింగు కట్టొచ్చు, వారిని చూసి అసలు ఏమాత్రం మీరు సిగ్గుపడొద్దు. ఏమంటారంటారు? స్తోత్రం చెప్పగలరా? దేవుడు నీకు ఇచ్చే ఘనత వేరు, దేవుడు నిన్ను నడిపించే విధానం వేరు, లోకంతో బంధాలు తెంచుకోవాలంటుంది బైబుల్. హల్లెలూయా. ఈ సైనికుడు అయితే ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. ఫస్ట్, యుద్ధానికి సంబంధించినటువంటి శ్రమ అనుభవించడానికి నిర్ణయం తీసుకునే సేవలోకి వస్తాడు. 2, లోకంతో ఉన్న బంధాలను తెంచుకోవాలి, లోకం మనలో పనిచేయకూడదు. 3 విషయం ఏమిటంటే, మనల్ని ఎవరైతే దండులో చేర్చుకున్నాడో ఆయనను మాత్రమే సంతోషపరచవలెనని పని చేస్తాడు. హల్లెలూయా. అంతే కదా, ఎవరిని సంతోష పెట్టాలి? మనలను పనిలో పెట్టుకున్న మహానుభావుణ్ణి. స్తోత్రం చెప్పు. మీ బొట్టోళ్ళు అర్హులేమో కానీ దేవుని పనులు పెట్టుకోవడానికి నేను అర్హుడును కాదు అని ఎన్నోసార్లు దేవుణ్ణి నేను కృతజ్ఞతతో కన్నీళ్లు చెప్పాను, కన్నీళ్లతో కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియచేశాను. ఎందుకంటే ఒక ఈ లోకంలో ఒక పనిలో ఒక జాబ్ ఇవ్వాలంటే అన్ని విషయాల్లో వాడిని పరీక్షించి వాడికి కావలసిన అర్హతలను చూసి జాబ్ ఇస్తారు. అంతే కదా. కానీ దేవుడు మన ఎడల కృప చూపించి మనల్ని నమ్మి మన క్యారెక్టర్లు మంచి కావు, కొంతమందివి, అందరి అని చెప్పను. స్తోత్రం చెప్పాలి. మన మనసు మంచిది కాదు, మన ఆలోచన మంచిది కాదు, మన బుద్ధి మంచిది కాదు, కానీ దేవుడు మనల్ని నమ్మి తను ఇంత గొప్ప పనిని అప్పగించాడు. కానీ మనం ఎవరిని సంతోషపరచడానికి బోధిస్తున్నాం, ఎవరిని సంతోషపరచడానికి మనం ప్రవర్తిస్తున్నాం, దేవుణ్ణి సంతోషపరిచితే, దేవుడు మనల్ని మన విషయంలో సంతోషిస్తే మనకు ఏది కావాలో సమస్తం దేవుడు ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. అవునా కాదా? చూడండి ఒకసారి మీరు తెస్సలోనికి రాసిన పత్రిక 2:4 ఒక మాట చూడండి. మొదటి తెస్సలోనికి, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చప్పట్లు కొట్టండి ఒకసారి, కొట్టండి ఒకసారి, బాగా నిద్రపోయింది, కొట్టండి. హల్లెలూయా. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఎవరి వలన కదండి? లోకం మనల్ని సువార్త ప్రకటించడానికి మన ప్రభుత్వం మనల్ని ఎన్నుకుందా? దేవుడు మనం యోగ్యులమని ఎంచి అప్పగించాడు. ఇప్పుడు దేవుని చేత ఎన్నుకోబడిన మనము, మన సువార్త, మన బోధ ఎవరిని సంతోష పెట్టేటట్లు చేయాలి? హల్లెలూయా. ఇప్పుడు బోధ పూర్తి డిఫరెంట్ అవుతుందండి. ఇందు చాలా ప్రమాదంలో ఉన్నాం మనం. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే మన ముందున్న సేవకులు లాగా ఈ తరము అలాంటి బోధ బోధించడానికి భయపడుతుంది. ఎందుకు అంటే ఉన్నది ఉన్నట్లుగానే, ఎగ్జాంపుల్, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి ఇది ఖచ్చితమేనా? దీంట్లో ఏమన్నా సందేహం ఉందా? ఇది లోకానికి కాదు. స్తోత్రం చెప్పాలి. ఖచ్చితమే కదా అది? సరే ఒక మాట చూద్దాం. బుద్ధిపూర్వకంగా పాపం చేసినటువంటి వానికి బలి ఇకను లేదు అన్నాడు. ఇది నిజమేనా అబద్ధమా? వీరి గురించి చాలా క్లియర్గా చెప్పాడు పౌలు. ఏంటంటే, కృపకు అంటే యేసుక్రీస్తుని కాళ్ళతో తృక్కి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించి నిబంధన రక్తాన్ని కాళ్ళతో తృక్కాడా? చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10
మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపమునకు బలి ఉండదు. ఇకను ఆ పాపమునకు బలి ఉండదు. గాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షులు మాట మీద కనికరింపకుండా వారిని చంపుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. ఇది వాడికి వచ్చే శిక్ష చూడండి. పగ తీర్చుకున్నట నా పని చాలు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఏమన్నాడు? ప్రభువుని కాళ్ళతో తొక్కాడు. వాని యొక్క విమోచనకు వాని పరిశుద్ధపరచుటకు ఆ సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచాడు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించాడు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తికి ఏమొస్తుందని బైబిల్ చెబుతుంది? విరోధులను దహించే అగ్నే. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడును అన్నాడు. ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేసేది ఎవరు? విశ్వాసి కావచ్చు, సంఘ పెద్దే కావచ్చు, అవసరమైతే పాస్టరే కావచ్చు. ఈయన ముగ్గురులో ఎవరు చేసినా, విశ్వాస్ చేసినా, సంఘములో ముఖ్యమైనటువంటి వ్యక్తులు సంఘ పెద్దలు చేసినా, పాస్టర్ చేసినా, దీన్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఇది చెప్పడానికి మనకు ధైర్యం ఉండాలా లేదా అంటున్నాను. హల్లెలూయా. కానీ చెప్తే, ఒకవేళ చెప్తాం, బాగా దశంభాగం ఇచ్చేవాడు చేస్తే మీటింగులు ఖర్చంతా భరించేవాడు చేస్తే హల్లెలూయా. ఏమండి, నా బాగా అర్థమవుతుందా మీకు? అసలు మనం నిలబడడానికి, ఈ గ్రామంలో నిలబడడానికి మెయిన్ కారకుడైన వాడే చేస్తే నేను అనేది ఏంటంటే, దేవుణ్ణి సంతోషపరచాలంటే తప్పనిసరిగా చెప్పక తప్పదు. చెప్పడానికి దేవుడు. మీరు ఒకసారి ఇర్మియాని జ్ఞాపకం చేసుకోండి, హెస్కేల్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అలానే నేను అలా చెప్పమని చెప్పట్లేదు. ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఖండించే విషయంలో రెండు రకాలు ఉంటాయి. బాప్తిస్మిచ్చి యోహాను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాప్తిస్మిచ్చేవాడు ఇవ్వకుండా హెరోదు దగ్గరికి వెళ్ళి, రే నీకు బుద్ధుందా, నీ తమ్ముడు భార్యనే ఉంచుకున్నావు, తిట్టాడా తిట్టలేదా? వాస్తవంగా అతను ఒక అవిశ్వాసి, ఒక లోకస్తుడు. ఇతనికి సంబంధం లేని విషయం మనమైతే అసలు పట్టించుకోం. ఆయన కావాలని వెళ్ళి గద్దించాడు, బుద్ధి చెప్పాడు. దాని చేత తన తల నరికింపబడింది. ఇంకొక వ్యక్తిని చూద్దాం. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వెళ్ళాడు. ఆయన కూడా గద్దించాడు. ఎలా గద్దించాడు? హల్లెలూయా. చెబుతాను, వినండి, స్తోత్రం చెప్పగలరా. నాయన దావీదు ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇచ్చిన మజ్జిగ చిక్కటి మజ్జిగ త్రాగాడు. ఆయన పెట్టిన టిఫిను చేశాడు. ఎందుకు వచ్చారు నాతాన్ గారు అంటే, మీతోనే చిన్న పనుండి వచ్చానయ్యా, మన దేశంలో చిన్న అన్యాయం జరిగింది, మీ దృష్టికి తీసుకొద్దామని వచ్చాను అన్నాడు. మన దేశంలో, నా పరిపాలనలో, నేనున్న పట్టణంలో అన్యాయమా, ఎక్కడా, ఎలా అని అడిగాడు. చాలా ఇంట్రెస్ట్ పుట్టించాడు అతనికి. ఏం లేదయ్యా, మన ఊర్లోనే ఒకటికి ఒక గొర్రెపిల్ల ఉందండి, చాలా లారి ముద్దుగా పెంచుకునేవాడు. వాడి ఇంటి పక్కన 100 గొర్రెలు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు బాబు. వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారని ఈ ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి కోసి అడిగి పెట్టేశాడండి. పాపం వాళ్ళ లారి ముద్దుగా పెంచుకునేవాడు. ఆడేమో ఎంతో లారిపోతున్నాడు, పేదోడు, దిక్కులేనివాడు, ఏడుస్తున్నాడు. దానికి మీరేమంటారు అన్నాడు. అంత అన్యాయం చేశాడా? ఆడికి 100 గొర్రెలు ఉన్నాయి కదా, ఒకటే రెండు కోసి పెట్టుకోవచ్చు కదా. ఆ ఒక్కటే ఆడి పక్కల్లో రెక్కల్లో ఉన్నటువంటి దాన్ని కోసి పెట్టాడు.
అలాంటి వాడు మరణానికి పాత్రుడు. దానికి ప్రతిగా నాలుగు గొర్రెలు చెల్లించాలడు అన్నాడు. అప్పుడు చెప్పాడు, ఆ మనుషుడివి నీవే, ఆ మనుషుడు నువ్వేనయ్యా, నువ్వు కోరుకుంటే దేవుడు ఇంకా నీకు ఎంతైనా ఇచ్చేవాడు కదా, ఎందుకు ఈ పిచ్చి పని చేసావు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావు, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి గద్దించాడో బుద్ధి చెప్పాడో సత్యాన్ని చెప్పాడో ఆలోచించాలి. గద్దించవచ్చు కానీ బాప్తిసమిచ్చి యోహాన్లాగా గద్దిస్తే మన తలకాయలు ఉండవు. స్తోత్రం చెప్పాలి. ఎలా గద్దించాలి? నాతాల్లా గద్దించాలి. కానీ గద్దించడం ఖాయం, గద్దించక తప్పదు. స్తోత్రం చెప్పాలి. నువ్వు ఎలా గద్దిస్తావో అనవసరం, ఆ విషయాన్ని వారిని గద్దించాల్సిందే బుద్ధి చెప్ప, అప్పుడే దేవునికి సంతోషం. స్తోత్రం చెప్పాలి. అంతేగాని వాళ్ళు డబ్బులు ఇస్తున్నారనో లేదంటే సేవకు ఎన్నెముక లాంటి వాళ్ళనో, గారిది గుడ్డనో, సేవక ఎన్నెముక దేవుడు తప్ప మరి ఎవడనో లేడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళు సాతాన్ దూరింది అనుకోండి, దేవుడు ఇంకొకరు లేపుతాడు. అంతేగాని సేవ ప్రారంభించిన వాడు ఎవరో దేవుడే కదా. హల్లెలూయా. భయపడవద్దు. మనం శ్రమ పడడానికి నిర్ణయం తీసుకొని వచ్చాం సేవకే, పూల పానుపు మీదకి రాలేదు. అర్థమవుతుంది కదా. హల్లెలూయా. మనము లోకముతో ఉన్న బంధాలు తెంచుకొని వచ్చాం, ఉంటే ఉంటాం పోతే పోతామని. ఒక చిన్న విషయం చెబుతాను మీకు. మా ఊర్లో మాది అందరూ అన్ని జనులేనండి. మా ఫస్ట్ మా ఊర్లో వీరమ్మ అని ఉంటాము, వాళ్ళ కుటుంబం మారింది, వారిని బట్టి మేము మారాము. తర్వాత అది 98 కానీ, అంటే 97 కానీ, మా ఊర్లో సువార్త చెప్పాలనేటువంటి కోరిక నాలో వచ్చింది. నేను అప్పుడు ఇంకా పాస్టర్ నవల విశ్వాసిగా ఉన్నాను. సువార్త చెప్పాలి. ఎలా చెప్పాలి? ఎక్కడ చెప్పాలి? సరే, మా ఊర్లో పెద్ద మనిషి ఉంటే, ఓ పెద్ద ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమండి మన ఊర్లో 2 రోజులు ఉపవాస ప్రార్థన, అదే సువార్త ప్రార్థనలు పెడతామండి అని అంటే, ఓ అబ్బాయి ఎక్కడ పెడతారు అన్నాడు. ఎందుకంటే అంతకుముందు సువార్త చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళని కొట్టి తరిమినటువంటి వారు అతను ఒకడు, దయచేసి గమనించాలి. అప్పుడు ఎక్కడ పెడతావేంటి అన్నాడు. మన ఊర్లోనే అన్నాను. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అబ్బాయి, యేసుప్రభువు నమ్ముకున్నావా అన్నాడు. అవునన్నా. సరేలే, మన ఊరు పిల్లడివేగా, చెప్పలే 2 రోజులు ఏమైంది అన్నాడు. హల్లెలూయా. అంటే నేనేమన్నానంటే ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదండి అన్నాను. ఎక్కడోసారి పెట్టుకో బాయ్, మరి ఏముందిలే మంచి మాటలేగా చెబుతావు అన్నాడు. మన రావులవారి గుడి ఎదురుగా ఖాళీ స్థలం ఉంది, అక్కడే పెడతానన్నాను. నడూరులో ఉన్నది, మన రావులవారి గుళ్ళు ముందు పెడతావా అబ్బాయి, మరి మన వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, నువ్వు ఒప్పుకుంటే ఊరు మొత్తం ఒప్పుకున్నట్టేనండి అన్నాను. అవునంటారా? సరే, ఏది గొడవలు గొడవలు లేకుండా పెట్టుకో మరి అన్నాడు. అమ్మయ్యా, ఇక్కడ కూడా పెట్టుకోమన్నాడు అనుకోని నేనేమన్నానంటే, 2 రోజులు నువ్వు నాతో ఉండాలన్నాను, అరుగు మీద కూర్చోవాలన్నాను. నాకు విజయవాడ వెళ్ళే పని ఉంటుందేమో అన్నాడు. నువ్వు కుదిరినప్పుడు చెప్పు, అప్పుడే పెడతాను, ఆ డేట్లోనే పెడతానన్నాను. సరే ఉంటాను, పలానా రోజుల్లో ఉంటానన్నాడు. పెట్టాం, స్టేజీ కట్టాం, మైకు పెట్టిన దాకా ఏం మైకు ఏందని అందరూ వచ్చారు. వేరే వేసుకో ప్రార్థన పెడుతున్నారంటరా అన్నారు. ఒక్కొక్కరు గుసగుసగుసలు అడుకుంటున్నారు. మొత్తం మీద ప్రార్థన పెట్టాం. ప్రార్థన పెట్టిన తర్వాత కింద కూర్చోమంటే ఎవడు కూర్చోట్లా, అందరూ చరుగుల మీద కూర్చుంటున్నారు. సరే, మాకు సంబంధించిన ఒక బృందం ఉంటుందిగా, వాళ్ళ వరకు కింద కూర్చున్నాం. సరే, నేను యాప్ సెట్కి పైన బాకాలు కట్టి ఇక సువార్త చెబుతున్నాను. చెబుతున్నప్పుడు మా ఊర్లో ఒక మటర్ చేసినాడు ఒకడు ఉన్నాడు, జగ్గయ్య అని. ఆడు గొడ్డలు తీసుకొని వచ్చాడు, మంచి గొడ్డలి తీసుకొని వచ్చి, అరే నిన్ను అట్ట నరికేస్తాను, ఎట్ట నరికేస్తానని పచ్చి బూతులు తిడుతున్నాడు. అది వినే కాదు, చెప్పే కాదు, మనం మాట్లాడుకునే కాదు. మా ఇద్దరు పిల్లలు మా దగ్గర ఉన్న యవనస్తులు ఇద్దరు వెళ్ళి, నిన్ను ఎట్లా నోరు పెట్టించాలని అర్థం కాక వెళ్ళి, ఏమండి
పాస్టర్ గారికి ఇప్పుడు యేసుప్రభువు పూనుకున్నాడు, అర్థమైంది? పూనుకం వచ్చింది పాస్టర్ గారిలోకి, యేసుప్రభువు లోపలికి వచ్చేసాడు. అందుకనే మనూరుడే కదా, చూడు ఎక్కడ మాట్లాడుతున్నాడో. ఏ ఇప్పుడు నువ్వేం తిట్టకూడదు, నరకూడదు అన్నాడు. పూనుకం ఉన్న పూనుకం దిగిపోయిన తర్వాత కిందకు దిగి వస్తాడు, అప్పుడు నువ్వేమన్నా చేసుకున్నాడు. అందుకనే పూనుకం దిగిపోయిందా వాడి సంగతి తెలుస్తానని అక్కడే కూర్చున్నాడు వాడు. మీకు అర్థం కాలేదుగా, అర్థమైంది కదా? ఇక నేను చూస్తున్నాను మధ్య మధ్యలో వాడి కడుపులో రగిలిపోయారే అని అంటాడు. అనగానే ఏడు చెవుల్లో పడింది దేవుని దగ్గర. ఈయన పేరు వెంకన్నరసయ్య గారు. ఆయన ఏమన్నాడు, రే చెప్పనే చదువుతున్నాడు కావే నీ కేకలో ఎందుగా అన్నాడు. ఏ మూతులు రాకోనా, మూతులు రాకోనని గుడి ముందు పెట్టించారా, పొద్దున గుళ్ళో కూడా పెట్టిస్తావురా. ఆడు తిట్టి తిట్లండి. నా భయం ఏంటంటే రోజు నేను సహజంగా ఒక గంట చెప్పేవాడిని అరవై గంటన్నర చెప్పాను, ఎందుకంటే భయం వేస్తుంది ముగించడానికి. ఈ సైతాన్ గాడు ఇది ఏమన్నా అంటాడేమో అని అయిపోయేసరికి ఆ వెంకన్న నరసయ్య గారికి దేవుని వాక్యం ఎక్కింది. స్తోత్రం చెప్పగలరా? దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడండి. తర్వాత అయిపోయింది, రై నువ్వు నోరు మూసుకొని వెళ్ళు. మన దేవుళ్ళని అన్నాడా లేదంటే మనల్ని ఏమన్నా అన్నాడా, మనల్ని ఏమన్నా అన్నాడా? యేసుప్రభు దేవుడు గొప్పవాడు, నీకు తెలుసంట్రా, అరే నీకు తెలుసా దగ్గర ఆయన ప్రపంచమంతా ఆయన కొలుసుకుంటున్నారా. హల్లెలూయా. ఆ కూటంతోనే ఆ రోజు 12 సంవత్సరాలు మూగి వాడు మాట్లాడాడు ఆ కూటంలో. 12 సంవత్సరాలు పిల్లవాడు పుట్టుకతోనే మూగాడు. నేను కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఇంత గొప్ప కార్యాలు జరుగుతాయని నా మీద నాకే ఆశ్చర్యం. స్తోత్రం చెప్పగలరా? ఆ తర్వాత వరుసపడ్డారు ఆ ఊరోళ్ళు. ప్రియులారా మీరు వినండి, తర్వాత చాలా మంది మూగోళ్ళు తీసుకొచ్చారు కానీ ఎవడు మాట్లాడలా. స్తోత్రం చెప్పగలరా? ఇక నేనేం పేపర్లో పెట్టుకొని మూగివారు మాట్లాడించగలిగిన దైవజనుడిని అయితే నాకు మూడేదే. నేను కూడా మళ్ళీ ట్రై చేశా, మళ్ళీ ఇంకొకటి ఏమన్నా మూగోడేమన్నా మాట్లాడతాడేమన్నా. నేను అర్థం కాలేదా? క్లియర్గా చెబుతున్నాను, ఎక్స్ట్రాలు చేయొద్దు. 1-2 స్వస్థతలో అద్భుతాలు జరగచ్చు, కానీ పేపర్లో వేసుకుంటే నువ్వేమన్నా డాక్టర్ అనుకున్నావా? చేయాల్సింది ఎవరో దేవుడు. ఎప్పుడు చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. కానీ నువ్వు అన్నట్లుగా చేస్తే ఆగిపోయింది. చేయాల్సింది ఎవరో దేవుడు చేయాలి. దేవుని ప్రతినిధులుగా మనం విశ్వసించి ప్రార్థన చెయ్యాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మహిమ ఎవరికి రాకూడదో, దేవునికే మహిమ రావాలి. అందుకనే ఆనాటి నుండి ఈనాటి వరకు గొప్ప స్వస్థత వరమ గల గొప్ప దైవ జనులు అని నేను ఎప్పుడు వేసుకోను. భయం స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు సంఘం కట్టబడింది. ప్రియులారా మీరు జాగ్రత్తగా వినండి, మనం ఏ విధము చేతనైనా ఎవరిని సంతోషపరచాలి? దేవుడేనా? హల్లెలూయా. ఇంకొక మాట చెబుతాను మీకు, దయచేసి గమనించండి. జట్టి అయిన వాడు నియమం ప్రకారముగా పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అన్నాడు. హల్లెలూయా. ఏమిటి ఆ నియమం? హల్లెలూయా. క్రీడాకారుడు ఒక ఆటల పోటీలో పాల్గొనేటువంటి వాడు అన్నిటిలో మితముగా ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. మితముగా ఉంటాడు, మాటలో మితం, ప్రవర్తనలో మితం, తిండిలో మితం, అన్నిటిలో మితముగా తింటాడు, మితంగా ఉంటాడు. అపరిమితంగా ఉండడు కదా. అర్థం కాలేదు కదా? అర్థమైందిలేండి. అర్థమయ్యే ఒక రకంగా చూస్తున్నారు నాకు, ఎందులో మితం మనం అని. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఎందులో విపరీతం అయ్యామో, మితముగా ఉన్నామో నన్ను నేనే పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. విస్తారమైన మాటలలో, మరి మాటల్లో మనం ఎలా ఉండాలి? మితం. స్తోత్రం చెప్పాలి.
హల్లెలూయా. ప్రతి మాట మన అభిషేకాన్ని, కొన్ని అపవిత్రమైన మాటలు మన అభిషేకాన్ని తగ్గిస్తూ వస్తాయి తెలుసా. మన నోట్లో నుంచి వచ్చే వ్యర్థమైన కొన్ని మాటలు మనలో ఉన్న ఆ ప్రభావాన్ని, ఆ అభిషేకాన్ని తగ్గించేస్తాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవడం మంచిది. ఒకవేళ భోజన పదార్థాల దగ్గరికి వచ్చేసరికే, ఎగ్జాంపుల్ భోజన పదార్థాల దగ్గరికి వచ్చేసరికే, తిండిపోతులు త్రాగుబోతులు అని కూడా బైబిల్ వాడింది. వాళ్ళు కూడా నరకానికి వెళ్ళే పాపుల్లో ఒకరని చెబుతుంది. గుండెలు ధడీలు అంటాయి ఆ పాపం అంటే, అవునా కాదా? దీనిలో కూడా కాస్తంత మితముగానే ఉండాలి. హల్లెలూయా. సుఖం అనుభవించే దానిలో కూడా మితం ఉండదండి. స్తోత్రం చెప్పండి. చాలామంది మనం ఇప్పుడు మీరు కష్టజీవులు, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, కాదనట్లేదు. యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే కొంతమంది వాళ్ళు అనుభవిస్తున్న అపరిమితమైన సుఖభోగాలు చూస్తే చాలా భయం వేస్తుంది. మరి మీకు వేస్తుందో లేదో తెలియదు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు రావాలంటే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో, ఆయన డ్రెస్ ఎంతో, ఆయన విధానం ఎంతో, ఏంటో అర్థం కావట్లేదు, చాలా బాధ వేస్తుంది. మీకు వేస్తుందో ఏదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం భయం వేస్తుంది. బాధ కంటే కూడా భయం వేస్తుంది. ఏమవుతారో ఇల్లు, హల్లెలూయా, ఏమైపోతారో. వెనకాలే ఒక ఆయనకి బస్సు ఉందంట, స్టేజ్ వెనకాలే బస్సు ఉంటుందంట. ఆ బస్సులోకి వెళ్ళి తాపకోసారి మేకప్ వేసుకొని వస్తాడంట. ఒకరు చెప్పారు నాకు, నాకు కూడా తెలిసావదు, అది నిజమో మొట్టిదో నాకు తెలియదు, కానీ నిజమైతే మాత్రం ప్రమాదం, నిజమైతే మాత్రం అది ప్రమాదమే. దయచేసి గమనించాలి, అంత వవరొద్దు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. సినిమా యాక్టర్లు కూడా చాలా సింపుల్ డ్రెస్సులు వేస్తున్నారు, మీకు తెలుసో తెలీదో. సినిమా యాక్టర్లు బయటకు వచ్చినప్పుడు మామూలుగానే ఉంటున్నారు వాళ్ళు, కానీ మనం ఎంత దారుణంగా తయారైపోతున్నామో. ఒక గొప్ప దైవజనుడు ఏం చెప్పాడంటే, నీ డ్రెస్సు ఒక దైవజనుడు వేసుకునేటువంటి డ్రెస్సు, అది ప్రతిష్టత కలిగినటువంటిది అయి ఉండాలి. నీ డ్రెస్సు ఒక బస్టాండ్లో నిలబడితే ముందుగా నీ డ్రెస్సే వచ్చినటువంటి వారికి ప్రైజ్లు, వందనాలు చెప్పాలి అంటాడు, స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మనం ఎవరినో తెలుసుకోవడానికి అల్లాడిపోతున్నారు వాళ్ళు. మీ దగ్గర మీరు మామూలు డ్రెస్సులు వేసుకోండి, నిండు వందనాలు, స్తోత్రం చెప్పాలి. నేను అంతకుముందు ఇలాగే మాట్లాడేవాడిని, కానీ నేను బీహార్ వెళ్ళాను, ఒక వారం ఉన్నాను బీహార్లో. అక్కడ నేను వైట్ అండ్ వైట్ వేసుకోలేదు, బైబులు కనపడేటట్లు పట్టుకోలేదు, అర్థమవుతుంది. నేను సివిల్ డ్రెస్సులోనే వెళ్ళాను అక్కడికి, అది అంతా తిరిగాను, అర్థమవుతుందా? అక్కడ 60 గ్రామాలు వేష గ్రామాలు ఉన్నాయి, భయంకరమైనటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతంలో ఒక గొప్ప దైవజనుడు, జేమ్స్ సంస్థ అని ఒక సంస్థ ఉంది కదా, అర్థమవుతుంది, వారి ద్వారా నన్ను అంతరెక్క తిప్పారు. నాకు చాలా గుండెల్లో బరువెక్కిపోయినట్టు అనిపించింది ఆ ప్రజలను చూసి. కానీ అక్కడున్న సేవకులు ఎంత కష్టపడుతున్నారో, ఎంత సింపుల్గా ఉన్నారో, ఎంత దేవుని మీద ఆధారపడ్డారో, వారిని చూస్తే గుండెలు పగిలిపోతున్నాయి. అర్థమవుతుంది, మరణం ఎప్పుడు ఎటు నుండి వస్తుందో వారికి తెలియదు. ఈరోజు వారు పడక మీదకెక్కి బ్రతుకున్నారంటే దేవునికే మహిమ అన్నట్లు బ్రతుకుతున్నారు. మీకు అర్థమైంది అనుకుంటాను, స్తోత్రం చెప్పగలరా. మీరు కూడా డ్రై ఏరియాలోనే ఉంటున్నారు, నేను కాదనను, కానీ మీరున్న ఏరియా డ్రైయే, కానీ దేవుని కృప మాత్రం డ్రై కాదు తెలుసా. స్తోత్రం చెప్పండి. దేవుని కృప డ్రై అవ్వలేదు, ఆయన కృప మీ మీద అధికంగానే ఉంది. హల్లెలూయా. ఓకే, సహజంగా మితముగా ఉండాలి. రెండవది, ఆడు ఏం చేస్తాడంటే నిబంధనల మేరకు మాత్రమే పాల్గొంటాడు. స్తోత్రం చెప్పాలి. నిబంధనను మించడు కదా, ఒక పరుగు పందెం నిబంధనల మేరకు ఉంటుందా? నిబంధన మించి ఉంటుందా? ఉపదేశానికి ఒక క్రమం ఉండాలి, సేవకు ఒక క్రమం ఉండాలి. క్రమము లేకుండా ఆ నిబంధన పాటించకుండా సేవ అది అంగీకారం అవ్వదు అంటుంది బైబిల్. స్తోత్రం చెప్పాలి. బహుమానం పొందునంతగా పరిగెడతాడట. స్తోత్రం చెప్పు ఒకసారి. బహుమానం పొందునంతగా పరిగెడతాడు. నిద్ర వచ్చిన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. చిన్న పల్లవి చలనం బాడిన, స్తోత్రం చెబుదాం ఒకసారి.
అన్న రాత్రి నువ్వు పాడిన పాట ఏంది? అమ్మా కనాను యాత్ర. ఓకే, ఓ పల్లవి చరణం పాడతాను. కనాను యాత్రలే కాపరివై నన్ను కాచెను, నాతోడు నీవై ఉండు, నీ వాక్కుతో నడిపించెను. కనాను యాత్రలో నన్ను కాచెను, నాతోడు నీవై ఉండు, నీవాక్కుతో నడిపించెను. చెక్కిన మేఘమా నా యేసయ్యా కురిపించెను, కృపానుగ్రహముగా చెక్కిన మేఘమా నా యేసయ్యా కురిపించెను, కష్టాలు ఎదురైనవు నేనెరుగుతున్న కష్టాలు ఎదురైనవు, కష్టాలలో నాకు వినయము నేర్పించినవు, కనపరచి నీ చిత్తమునందు ఇది
హల్లెలూయా. ఇంకొకసారి చెబుదమ్మా. తిమోతితో ఏమంటాడంటే, నాయన నువ్వు మంచి సైనికులాగుండు, సైనికుడుగా ఉంటే నీకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే నువ్వు కష్టపడాలి, లోకంతో బంధాలు తెంచుకోవాలి, నిన్ను పెళ్ళిలో పెట్టుకున్న నాయకుడిని సంతోషపరచాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ క్రీడాకారుడిగా ఉండాలి, ఒకవేళ అలా ఉంటే నిబంధనల ప్రకారమే నువ్వు పాల్గొనాలి, మెచ్చమగా ఉండాలి, బహుమానం పొందునంతగా పరిగెత్తాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. చివరికి వేస్ట్ అవ్వకూడదు, నీ ప్రయాస వ్యర్థం అవ్వకూడదు. నీకేం రావాలి? బహుమానం రావాలి, బలం, నమ్మకమైన మంచి. ఆ ఒక్క మాట చాలు మనం మనం జీవితకాలంలో పడిన శ్రమలన్నీ మర్చిపోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఒక మంచి వ్యవసాయకుని వలె పాటుపడు అంటాడు. మంచి వ్యవసాయకుడు కూడా భలే కష్టజీవి. సరే, ఇప్పుడు ఈ ముగ్గురు విషయాల్లో ఎవరు సోమరులు మనకు కనిపించరు. వీళ్ళ ముగ్గురు కూడా కష్టజీవులే. సైనికుడు కష్టజీవే, క్రీడాకారుడు, క్రీడాకారుడు ఏముందండి, ఆటలాడుకునేవాడు అంటారా? తెల్లారగట్ల 4 గంటలకు లేచి పరిగెత్తాలి. ఒక గంట వాడు పరుగు పందెంలో పాల్గొనడానికి కొన్ని నెలల నుండే కష్టపడాలి. హల్లెలూయా. ఒక రైతును చూడండి, రైతుని గురించి చెప్తాడు. రైతులో కూడా 3 లక్షణాలు ఉంటాయి. 1, తనకు విత్తుకుండే కాలాన్ని బట్టి విత్తుతాడు. స్తోత్రం చెప్పాలి. విత్తడం నేర్చుకోవాలి. విత్తే ముందు ఏం చేస్తాడు? బీడు భూములను దున్ని విత్తనాలు వేస్తాడు. హల్లెలూయా. విత్తాలా విత్తొద్దా అన్న మా కాళహస్తి వైపు, ఇది చాలా కఠినమైన ప్రాంతం, చాలా కఠినమైన ప్రాంతం అని మీరంటే నేనేమంటానంటే, గుంటూరు కృష్ణా జిల్లాలో మెత్తగా ఉంది కదా భూమి, మెత్తగానే ఉంది కదా, అది మనందరికీ అర్థమైపోయింది. ఎందుకు మెత్తగా ఉందంటే, అది ఒకప్పుడు బీడు భూమి. మన ముందున్న తరాలు మిషనరీస్ వచ్చి అక్కడ నమ్మకంగా దున్ని వెళ్ళారు ఆ భూమిని. వారు విత్తనాలు విత్తి వెళ్ళారు. మీరు ఇత్తితే, మీరు దున్నితే నెక్స్ట్ తరానికి ఇది మెత్తన భూమి అయింది. స్తోత్రం చెప్పాలి. అవునా కాదా? దేవుడు కావాలని, దేవుడు నిన్ను కోరుకొని నువ్వైతేనే ఇక్కడ పనికొస్తావని, నీ ద్వారానే పని జరిగిద్దని దేవుడు నిన్ను ఈ ప్రాంతంలో ఉంచాడు. నువ్వేమనుకుంటున్నావంటే, అక్కడక్కడ అబ్బాటు పచ్చగా ఉంది, ఇటు పచ్చగా ఉందని చూస్తున్నావు. నువ్వు ఎంత పచ్చదనంలోకి వెళ్ళినా నీ కడుపు నిండదు. నువ్వు ఉండవలసిన దగ్గర ఉంటేనే నీకు పని దొరికింది. స్తోత్రం చెప్పు. అవునా కాదా? రెండు చేతులు చెప్పగలరా? నువ్వు, నిన్ను దేవుడు ఎక్కడ ఉంచాడో అక్కడే నీ ఫలం వస్తుంది. కానీ దేవుడు ఉంచిన దగ్గరే ఫలం రాదు. ఒకవేళ అలా నువ్వు పచ్చదనం వైపు చూస్తే, లోతు కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పచ్చగా ఉందని వెళ్ళాడు కదా, పర్వాలేదు, కొన్ని రోజులు మురిపించింది, తర్వాత ఏమైందండి? శూన్యమైపోయింది. పచ్చదనం అయిపోద్దు. దేవుడు నిన్ను ఎక్కడ పిలిచాడో ఆ పిలుపును గ్రహించండి, అక్కడే కష్టపడండి, అక్కడే దున్నండి, అక్కడే విత్తనాలను వెయ్యండి. హల్లెలూయా. అన్న, నన్ను ఎవరు పిలవట్లేదు పాస్టర్ గారు, నేను పిలిస్తే భలే సేవ చేస్తాను అంటే, ఎవరో పిలవాలని ఎదురు చూడొద్దు అంటున్నాను నేను. మీరేమంటారు? హల్లెలూయా. ఇప్పుడు నేను 23 సంవత్సరాలైంది సేవకు వచ్చి, ఎప్పుడు పిలిచారు నన్ను మీరు ఇక్కడికే? ఇప్పుడు పిలిచారు. ఎన్ని సంవత్సరాల తర్వాత పిలిచారు? 23 ఏళ్ళు అయిందండి సేవకు వచ్చి నేను, 22 అంతే కదా. మరి ఇప్పుడు దాకా నేను మీరు పిలవలేదని ఖాళీగా ఉన్నానా? వినండి ఒకసారి ఆలోచన. నన్ను ఎవరో పిలవనప్పుడు నేను ఏం చేసి ఉంటానంటారు? దేవుని పని చేయలేదా?
ఇప్పుడు ఎవరో గుర్తించి పిలుస్తున్నారు పాస్టర్ గారు. మరి ఎవరో గుర్తించినప్పుడు ఏం చేశాను? 23 ఏళ్ళు ఊరికే ఉంటే సంఘం అయిపోయిందా? ఊరికే ఉంటే సంఘాలు కట్టేశామా? లేదండి, 2 గొట్టాలు కొనుక్కొని 100 బాక్సులు కొనుక్కొని లారీ మీద వేసుకొని అర్థమవుతుందా, ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా తిరిగాం. స్తోత్రం చెప్పాలి. మా వేదిక ఎక్కడో తెలుసా? ఒక కరెంటు స్తంభం. ఏంటది? కరెంటు స్తంభం. స్తోత్రం చెప్పాలి. కరెంటు స్తంభం మీద ఏముంటుంది? కింద ఏముంటుంది? లైట్ ఉంటుంది. లైట్ ఉంటుంది కదా, వీధి లైట్ ఉంటుంది కదా. అక్కడే పైన తగిలించవచ్చు వైర్లు, అక్కడే కరెంట్ వస్తుంది. అలా కొన్ని గ్రామాలు తిరిగాను నేను. స్తోత్రం చెప్పు. చాలా ఊర్లలో స్టేజీలు లేవు, ఏమి లేవు, అక్కడే పడుకునే వాళ్ళం. ఒకరోజు సువార్త, 2 రోజులు సువార్త కోటాలు పెట్టి తెలంగాణలో ఏమండి అన్నం లేక, ఆ 2వ రోజు ఆ స్టేజీ మీద మా నాతో వచ్చిన పిల్లలందరూ పడిపోతే రాత్రి 11:30కి ఆ ఊర్లో ఎక్కడో పెళ్లి జరిగింది, అయిపోయింది, వాళ్ళకి అన్నం మిగిలిందంట. ఇక్కడ ఇందాక ఎవడో ఇందాక ఏదో మైకులో చెప్పారు, అక్కడ ఏమన్నా పాప వేస్ట్ చేయటం ఎందుకు, వాళ్ళ దగ్గర తెద్దా ఉన్న 2 బేక్షలు అన్నం తీసుకొని వచ్చి నిద్రపోయే వాళ్ళు మమ్మల్ని లేపి సొక్కిపోయి నిద్రపోయాం కదా, లేపి అన్నం పెట్టారు. అది ఎప్పటికీ గుర్తుపెట్టుకో, ఇప్పటికీ ఆ సన్నివేశం నేను ఎప్పటికీ మర్చిపోలేని సన్నివేశం అది. హల్లెలూయా. 3 రోజులు ప్రార్థన పెట్టి ఒక ఊర్లో అర్థమవుతుంది నందిగా మమతల, 3 రోజులు ప్రార్థన పెట్టి అన్నం లేక టమాటాలు కొనుక్కొని బాగా ఇంతతల టమాటాలు 4 కేజీలు టమాటాలు కొన్నాను. 4 కేజీలు టమాటాలు కొంటే మా ఊళ్ళు ఆకలి మంట మీద 8 దినాలు అర్థం కాకుండా తినేశారు. తిన్న తర్వాత ఏం జరిగిద్దో తెలుసుగా, ఎన్నిసార్లు వెళ్ళాలో అన్నిసార్లు వెళ్ళారు. మీరు అనుకుంటున్నారేమో కష్టపడకుండా, నా బ్యాక్గ్రౌండ్ మా నాన్న పాస్టరా. స్తోత్రం చెప్పాలి. మాకేమన్నా ఎవరైనా ఏదికి సిద్ధపరిచి ఉంచారా? 0 నుండే కదా. స్తోత్రం చెప్పండి. రోడ్డు మీద కృపా మినిస్ట్రీస్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే రోడ్డు మీద, ఒక చిన్న వీధి, చిన్న ప్యాట్ ఉంటుంది కదా, ఆ ప్యాట్లో రోడ్డు మీద స్టార్ట్ అయింది. అన్ని జనుల మధ్యలో ఆ ప్యాట్లో ఏ చర్చి లేదు, అర్థమవుతుందా, ఒక్క చర్చి కూడా ఉండనివ్వరు లేదు, అక్కడ స్టార్ట్ అయింది అది. లక్ష్మీనగర్ దుర్గానగర్కు మధ్యలో ఉంటుంది మా చర్చి ఇప్పుడు. స్తోత్రం చెప్పాలి. విత్తనాలు విత్తితే పంట వస్తుంది. విత్తనాలు విత్తిన తర్వాత ఆ ఎక్కడైతే మనం విత్తామో అక్కడే కృషి చేయాలి. అంటే కలుపు ఏరాలి, జాగ్రత్తగా నీరు పెట్టాలి. ఆ విత్తనాలు ఏమైనా ఫలించినటువంటి ఏ గేదలో ఏ మృగాలో తినేస్తేమో జాగ్రత్తగా కూడా కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పాలి. మనం ఏం చేస్తున్నామంటే ఇత్తి వెళ్ళిపోతున్నాం. మరి ఇత్తిన తర్వాత ఆ యొక్క పంటను ఎవరు భద్రం చేయాలి? విత్తిన వాడే భద్రం చేయాలంటారు. నా బాధ అర్థమవుతున్నా మీకు. హల్లెలూయా. ఈ సైతాన్ పోతే పోనీ, కొత్త నీరు పాత నీరు పోతే, కొత్త నీరు అదే వచ్చిందంటావా? ఒక్క మనుషుడు కూడా పోకూడదు. స్తోత్రం చెప్పాలి. మీకు ఒక మాట చెప్పనా, నేను రోడ్డు మీద గుడారం, గోనిపట్టలతో గుడారం వేసుకొని పెట్టుకున్నప్పుడు నా దగ్గర ఏ విశ్వాసులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఎవరు పరిచర్య చేశారో, ఆ కాస్త అన్నం ఉండేది ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఉన్నారు సంఘములో. పోలా. స్తోత్రం చెప్పగలరా? నేనేమంటానంటే అవసరమైతే కాళ్ళైనా పట్టుకున్నాము కానీ ఆత్మ పోకూడదు అంటాను. దానికి ఒప్పుకుంటారా? స్తోత్రం చెప్పండి. తగ్గించుకోవాల్సి వస్తే కాళ్ళు కడిగేంత వరకు తగ్గించుకుందాం. ఎప్పుడు సంఘం పోయిద్దంటే, తగ్గించుకుంటే సంఘం పోదండి, దిగజారితే సంఘం పోయిద్దండి, మనం దిగజారిపోతే సంఘం పోయిద్దండి. స్తోత్రం చెప్పగలరా? ఏంటి పాస్టర్ గారు తగ్గింపేంటి? దిగజారిపోవడం ఏంటి? దిగజారడం అంటే తెలుసా,
నా అంతట వాడు ఒక ఒక సేవకుడు అని సంఘం నమ్మినప్పుడు నా నోట్లో నుంచి అబద్ధాలు వచ్చినప్పుడు పోయింది. నా అంతట వాడు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడినప్పుడు సంఘం పోయింది. దిగజారితేనే నేను ఒక స్త్రీతో డబుల్ మీనింగ్ మాట మాట్లాడతాను. అర్థమవుతుందా? నేను దిగజారి మాట్లాడకూడదు. నేను దిగజారి పోయినప్పుడే ఒకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపుతాను అంటాను. ఏమంటారు మీరు? స్తోత్రం చెప్పగలరు. కింద కూర్చోటంలో తప్పు లేదు. చినిగిపోయిన బట్టలు ఏమి లేకపోతే బట్టలు కుట్టుకొని వేసుకోవటంలో కూడా తప్పు లేదు. అంతేగాని ఎవడో బట్టలు ఇస్తాడని ఇలాలో అది దిగజారడం అంటాను. మీరేమంటారు? స్తోత్రం చెప్పగలరా? మన హోందాతను కోరుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఒక పోలీస్ ఆయనకి చలి పడుతుంది, బాగా చలి పడుతుంది. ఒకడు సిగరెట్ పెట్టి తీసి సిగరెట్ తాగుతున్నాడు. అక్కడికి వెళ్ళి అడుగుతాడా? ఒక 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 సిఐఓ ఒక డిఎస్పీ అడుగుతాడండి? ఎందుకని? తన హోందాతనం దెబ్బతింటుంది. సావనన్నా చస్తాడు కానీ వెళ్ళి ఒక ముద్ద అడగలేడు కదా. స్తోత్రం చెప్పాలి. ఇది ఆకాశమందున దేవుడు చూస్తాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మంచివాడు. ఆయన మనల్ని ఎప్పుడూ అన్యాయం చేసేవాడు కానే కాదు. నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు విత్తడం చూస్తున్నాడు దేవుడు. నువ్వు పాటుపడడం చూస్తున్నాడు. ఫలము నీకు వస్తుంది. హల్లెలూయా. నేను ఒక చిన్న అనుభవం చెప్పి ముగించేస్తాను. యేసన్న గారిని నేను 3 సార్లు ముఖాముఖిగా మాట్లాడాను. ఆయన ఎదురుగా కూర్చొని ఆ 3 సార్లలో ఒక్కసారి యేసన్న గారు ఒక మాట చెప్పారు. అది నా జీవితానికి సేవలో నేను బలపడడానికి చాలా అద్భుతంగా పనిచేసింది. నేను కష్టపడడానికి కూడా మాట ఆ మాట నన్ను ఎంత ఎంకరేజ్ చేసింది. నన్ను పూర్తి వివరాలన్నీ నా గురించి ఆయన తెలుసుకొని నేను ఎలా రక్షింపబడ్డాను, ఎక్కడ సేవ ఏంటి. 2011 జూన్1 జూన్1 తేదీ ఆయన వెళ్ళలేని కూటానికి నేను వెళ్ళాను. ఆ తర్వాత 2 తేదీ 3 తేదీ ఆయన్ని కలిశాం. ఆ రోజు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు యవనస్తుడిగానే ఉన్నావు, కష్టపడు, స్వామరుగా ఉండమాక. నేను ఆయనకు అప్పుడు ఆయన పైన అయిపోయింది, చాలా నీరసంగా ఉన్నాడు. నేను రాష్ట్రం అంతా తిరిగి విత్తనాలు విత్తాను, పంట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పంట వస్తుంది. నీకు రైతు తెలుసా అని అడిగాడు. తెలుసండి అన్నాను. రైతు ఎద్దులతో దున్నుతాడు కదా, దున్నిన తర్వాత ఆ పంట వచ్చినప్పుడు ఆ విత్తనాలేమో రైతింట్లోకి వెళ్తే ఆ గడ్డి ఉంటుంది, గడ్డి వామి పెడతాడు, పెద్ద వామి. అందులో చెనక్కట్టి పెడతాడు, అందులో కందిపొట్టు పెడతారు. దానికి దిగులు లేనంత భోజనాన్ని సిద్ధపరుచుంచుతాడు రైతు. ఎందుకంటే అది కష్టపడి దున్నిందని. అది కష్టపడాల్సిన అవసరం లేదు, రైతే పెద్ద వామి పెడతాడు. అట్లాగే నేను కష్టపడి విత్తనాలు ఇత్తాను. ఈ ఆత్మలు ప్రభువుకి వారి ద్వారా వచ్చేటువంటి గ్రాస్ ఉందే, అర్థమైందా? అది సమృద్ధి. ఎప్పుడు కొరత లేదు దానికి. కష్టపడకుండా గ్రాసును ఆశించమాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? విత్తనాలు విత్తితే పంట రైతుకు వస్తుంది, దాని ద్వారా వచ్చిన గడ్డి మనకు కావాల్సింది వస్తుంది. విత్తనాలు ఎత్తకుండా ఆశించమాకు, యవనస్తుడు కాబట్టి కష్టపడన్నాడు. ఆ మాటలు నా మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు మనకి యవనస్తులను, చాలామంది సేవకులను యవనస్తులను చూస్తే ఎంత స్వామర్లు అయిపోయారంటే అంత స్వామర్లు. భక్తిలో స్వామర్లే, కష్టపడే విషయంలో స్వామర్లు. అవునా కాదా? మీకు కనపడట్లేదా? కానీ బిల్డప్ మాత్రం ఒక ఆ పెద్ద పాస్టర్ లాగా మాట్లాడాలి, ఈ పెద్ద పాస్టర్ గారు లాగా మాట్లాడాలి, ఎలాగ డ్రెస్ చేయాలి, ఎలాగ డ్రెస్ చేయాలనుకుంటున్నారే తప్ప
అలా ప్రార్థన చేయాలి, అలా నీతి కలిగి ఉండాలి, అలా ఆత్మలు సంపాదించాలి. ఈ మంటగాని వస్తే ఈ దేశం, ఈ రాష్ట్రం ఖచ్చితంగా కదిలించబడిద్దండి. స్తోత్రం చెప్పగలవా? విత్తనాలు విత్తండి, పాటుపడండి, అక్కడే కృషి చెయ్యండి, అప్పుడు పంట సమృద్ధిగా వస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఈ ముగ్గురిని మన ముందు ఎందుకు ఉంచాడు అంటే, తిమోతి, మంచి క్రీస్తు యేసు మంచి సైనికుని వలె నీవు కష్టపడు. ఒక మంచి జట్టి అయిన వాడు తన దండులో ఏమంటాడు, నియమం ప్రకారముగా పోరాడకపోతే వాని కిరీటము దొరకదు కదా. ఆడు నియమం ప్రకారం పోరాడినట్లు సేవలో నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నియమాన్ని పాటించి పోరాడు, కిరీటం దొరుకుతుంది. ఒక రైతులాగా విత్తనాలు విత్తి కష్టపడు, శ్రమపడు, ప్రతిఫలం దేవుడిస్తాడు అన్నాడు. హల్లెలూయా. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలము తింటాడన్నాడు. అందుకని సేవకుల్లారా, నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, మీ మీద మీరు జాలిపడద్దు, కష్టపడండి, ప్రతిఫలం దేవుడిస్తాడు. మీ మీద మీరు జాలిపడద్దు, జాలిపడద్దు, జాలిపడద్దు అని ఎందుకు వాడుతున్నానంటే, నేను క్రీస్తు వైపు చూస్తే మన మీద మనం జాలిపడలేం. క్రీస్తు వైపు చూస్తే మన మంచితనం అంతా చాలా చిన్న రేణు అంత అయిపోయింది. క్రీస్తు వైపు చూస్తే మన భక్తి రేణు అంత అయింది. మనం క్రీస్తు వైపు చూడకుండా మన వైపు ఇతరుల వైపు చూసినప్పుడు మనం పెద్ద అనకొండల్లాగా, పెద్ద హీరోలాగా కనిపించేస్తాం. గొప్పవారం అయిపోయి మనం గర్విష్ఠులమైన అవ్వచ్చు, లేదా నిరుత్సాహంతోనైనా కురింగిపోవచ్చు. అందుకని దేవుని వైపు చూద్దాం. మీ పరిచర్యలను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టరు. నాబోటి నిజంగా చెప్పాలంటే నేను చదువుకోలేదు, నాబోటి వాణ్ణే దేవుడు కరుణించి వాడుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకు వాడుకోడు అంటాను. స్తోత్రం చెప్పగలరా? మనం సంపూర్ణంగా దేవుని చేతిలో పెట్టుకున్నాం. దేవుడికి కావాల్సింది నీ టాలెంట్లు అవసరం లేదు, నీ గొప్పతనం అవసరం లేదు. దేవునికి అందుబాటులో ఉండి చాలు. దేవునికి అందుబాటులో ఉంటే గబాను వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఒక త్రాసుబాము వచ్చింది, అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొస్తావా, అందుబాటులో ఉన్నంత కర్ర తీసుకుంటావా కదా. అందుబాటులో ఏ కర్ర ఉంటే ఆ కర్ర తీసుకో, అంతేగాని అడవికి పరిగెత్తరు కదా. హల్లెలూయా. నువ్వు ప్రభువుకి అందుబాటులో ఉండు, సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చేస్తావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ఒంటి గంట దాటింది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యమును దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో ఫలింప చేయండి నాయన. ప్రభా, మమ్మల్ని ఆహ్వానించిన నీ దాసుడు ఎలీషా గారిని, తన కుటుంబాన్ని, మరి చేరు ఉన్న దైవ సేవకులని, సేవకురాండ్రును, ప్రతి ఒక్కరిని దీవించండి. నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.